ఏపీసీఎం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు మరణించారు రామూర్తి నాయుడు గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు వారం రోజుల క్రితం ఆయన ఆరోగ్యం విషమించడంతో హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్లో జాయిన్ చేశారు శనివారం హార్ట్ అటాక్తో ఆసుపత్రిలోనే తుది శ్వాస విడిచారు తమ్ముడి ఆరోగ్యం విషమించిందని తెలిసిన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన కుదించుకొని మహారాష్ట్రలోని ఎన్నికల ప్రచారాన్ని వాయిదా వేసుకొని నేరుగా హైదరాబాద్ చేరుకున్నారు ఆదివారం నారావారిపల్లిలో రామూర్తి నాయుడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు నారా ఖర్జూరా నాయుడు అమ్మనమ్మ దంపతుల రెండో కుమారుడు నారా రామూర్తి నాయుడు పంతొమ్మిది వందల యాభై రెండు నవంబర్ పదహారున జన్మించారు ఆయనకిప్పుడు సరిగ్గా డెబ్బై రెండు సంవత్సరాలు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కంటే రెండు సంవత్సరాలు చిన్నవారు అన్న చంద్రబాబు బాటలోనే రాజకీయాల్లోకి వచ్చారు రామ్మూర్తి నాయుడు తెలుగుదేశం పార్టీలో చేరి పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పదహారు వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రెండోసారి ఎన్నికల బరిలోకి దిగిన పరాజయం పాలయ్యారు తర్వాత కాలంలో అనారోగ్యంతో రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలిగారు అల్జిమర్స్ వ్యాధి కారణంగా రామూర్తి నాయుడు ఎన్నో ఏళ్ల నుంచి ఇబ్బంది పడుతున్నారు రామూర్తి నాయుడి భార్య పేరు ఇందిరా ఈ దంపతులకు ఇద్దరు కుమారులు నారా రోహిత్ నారా గిరీష్ నారా రోహిత్ సినిమాలలో హీరోగా నటిస్తున్నారు నెల రోజుల క్రితమే తన సహనటి ప్రతినిధి టూ సినిమా హీరోయిన్ శిరీష లేళ్లతో నారా రోహిత్ నిశ్చితార్థం జరిగింది డిసెంబర్లో వీరిద్దరి పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నారు ఇంతలోనే తండ్రి మరణించడంతో నారా రోహిత్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు రామ్మూర్తి నాయుడికి హార్ట్ ప్రాబ్లం రావడంతో వారం క్రితం హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించారు వయోభారం రక్తపోటుతో శనివారం హార్ట్అటాక్ రావడంతో ఆసుపత్రిలోనే మరణించారు రామూర్తి నాయుడికి హార్ట్ స్ట్రోక్ వచ్చిందని తెలిసిన వెంటనే మంత్రి లోకేష్తో పాటు నారా నందమూరి కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్ గచ్చిపౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్నారు ఢిల్లీలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు కూడా తన పర్యటనను కుదించుకుని హైదరాబాద్ చేరుకున్నారు బంధుమిత్రులు ఆస్పత్రికి చేరుకునే సమయానికే రామ్మూర్తి నాయుడు తుది శ్వాస విడిచారు ఆదివారం స్వగ్రామం నారావారిపల్లిలో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు నిర్వహిస్తారని తెలుస్తుంది సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడి మరణంతో తెలుగుదేశం శ్రేణులు నందమూరి అభిమానుల్లో విషాదం నెలకొంది